హలో నమస్తే, వెల్కమ్ టు హలో టీవీ న్యూస్. నేను మీ అలంకృత. భారత్ లో కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వరుస చర్యలు ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు పెరుగుతుండడం, మరణాల రేటు కూడా భారీగా తగ్గుతున్నట్లు కేంద్రం ఇవాళ ప్రకటించింది. ఇటు ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్టు రష్యా ప్రకటన చేసిన రోజే కేంద్రం తాజా వివరాలను బయట పెట్టడంతో రోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 70% చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ ప్రకటించింది. గతంతో పోలిస్తే మరణాల రేటు కూడా తగ్గి ప్రస్తుతం 2% కంటే ఎక్కువగా నమోదవుతుందని అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 47,746 మంది రోగులు డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 15,83,489 చేరుకుంది. అయితే గత 24 గంటల్లో 53,000 కొత్త కేసులు నమోదైనట్లు ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంలో వెల్లడించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.